హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు మీరంతా? నేనైతే చాలా చాలా బాగున్నాను. మీరు ఎలా ఉన్నారనేది నాతో కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి. అండ్ నేను ఫేస్ క్యామ్ వీడియోస్ చేసి చాలా రోజులు అయిపోయింది. నేను రెసిపీస్ అనేది పెడుతున్నాను కదా, నా రెసిపీస్ని ఫాలో అవుతున్నారా? రెసిపీస్ అనేది ఎలా ఉన్నాయి, బాగున్నాయా? అండ్ నెక్స్ట్ ఫైనల్గా ఒక మంచి టాపిక్తో మేము ముందుకు వచ్చేసాను. అది ఏంటి అంటే, డైలీ లైఫ్లో మనం ఉల్లిపాయ లేనిదే మనకి రోజు అనేది గడవదు కదా. ఎప్పుడో కొన్ని పూజలప్పుడు, ఏదైనా కొన్ని సందర్భాలు అప్పుడు తప్ప, డైలీ లైఫ్లో మార్నింగ్ అండ్ ఈవినింగ్ కూడా మనకి రోజు అనేది ఉల్లిపాయతోనే స్టార్ట్ అవుతుంది, ఉల్లిపాయతో ఎండ్ అవుతుంది. డైలీ కంపల్సరీ లంచ్ అండ్ డిన్నర్ అండ్ టిఫిన్స్లో కూడా మనం యూస్ చేస్తూ ఉంటాం. కానీ మనకి తెలియకుండానే ఆ ఉల్లిపాయ వల్ల ఎన్ని ప్రయోజనాలు ఉన్నాయంటే అన్ని ప్రయోజనాలు ఉన్నాయి. సో అవి నేను మీకు ఈరోజు క్లియర్గా వీడియోలో చెప్పబోతున్నాను. అండ్ ఇంకా ఈ చలికాలంలో కూడా నిజంగా ఉల్లిపాయ చాలా అంటే చాలా బాగా యూజ్ అవుతుంది. మనకి చలి నుంచి కూడా మనకి బాగా చలి ఎక్కువగా ఉన్నప్పుడు కూడా, ఎక్కువ చలి అనేది మనకు తెలియకుండా ఉండాలంటే ఉల్లిపాయ కూడా చాలా బాగా యూజ్ అవుతుంది. అండ్ ఆల్రెడీ మనకి పూర్వంలో ఒక సామెత కూడా ఉంది కదా, ఉల్లి చేసిన మేలు తల్లి కూడా చేయలేదు అని. యా, ఎగ్జాక్ట్లీ అన్నమాట. నేను ఈ వీడియో అయిపోయిన తర్వాత మీరే అంటారు నిజంగా అసలు సామెత అనేది చాలా కరెక్ట్ అని. అన్నీ కూడా నేను క్లియర్గా మీతో ఈ వీడియోలో ఫుల్గా డీటెయిల్గా చెప్పబోతున్నాను. సో మీరు చేయాల్సిందల్లా ఏంటి అంటే, నా ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తున్నారా అయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ సింబల్ని క్లిక్ చేయండి. దాని ద్వారా నేను ఏ వీడియో అప్లోడ్ చేసినా సరే మీకు నోటిఫికేషన్ అనేది వెంటనే వస్తుంది. ఇంకెందుకు ఆలస్యం, మరి వెంటనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ మన ఛానల్ని ఎలా సబ్స్క్రైబ్ చేయాలి అంటే, ఛానల్ పక్కన రెడ్ కలర్లో సబ్స్క్రైబ్ అనే బటన్ కనిపిస్తుంది కదా, ఆ బటన్ని క్లిక్ చేయాలి. ఆ బటన్ క్లిక్ చేసిన తర్వాత పక్కనే ఒక బెల్ సింబల్ వస్తుంది, ఆ బెల్ని కూడా ఒకసారి ట్యాప్ చేయండి. సో నేను ఏ వీడియో అప్లోడ్ చేసినా నోటిఫికేషన్ వెంటనే వస్తుంది. ఓకేనా, మరి ఆలస్యం చేయకుండా టాపిక్లోకి వెళ్ళిపోదాం. లెట్స్ గే స్టార్టెడ్. మనందరికీ తెలుసు ఇది చలికాలం అని. అండ్ చలి కూడా చాలా విపరీతంగా పెరిగిపోయింది. అండ్ రోజు రోజుకి కూడా ఇంకా చలి అనేది పెరుగుతూ ఉంటుంది. ఇంకా కమింగ్ డేస్లో కూడా మనకి చలి అనేది బాగా ఎక్కువగా ఉంటుంది. సో ఇలా చలి అనేది ఎక్కువగా ఉన్నప్పుడు మనం ఈ ఉల్లిపాయని ఎక్కువగా తీసుకోవడం వల్ల, లేదంటే ఉల్లి జ్యూస్ లాగైనా తీసుకోవడం వల్ల మనం ఆ చలి బారి నుంచి కాపాడుకోగలము. అంటే మనకి చలి అనేది అంత ఓవర్గా తెలియకుండా మన బాడీ అనేది చలిని తట్టుకోగలుగుతుంది. సో మనం రోజు రోజు చూస్తున్నట్టయితే స్వెటర్లు వేసుకుని, దుప్పటి కప్పుకుని, ఫ్యాన్స్ తగ్గించుకుని ఇన్ని చేసినా కూడా చలి అనేది కొంచెం ఎక్కువగా ఉంటుంది కదా. సో కంపల్సరీ మీరు ఉల్లిపాయని బాగా తీసుకోవడం వల్ల మీరు ఈ చలి నుంచి కూడా కంపల్సరీ రక్షించుకోగలుగుతారు మిమ్మల్ని మీరు. అండ్ కొంతమంది బాగా ఏజ్డ్ పీపుల్ అనే వాళ్ళు చలిని తట్టుకోలేరు కదా, బాగా చలి ఎక్కువగా ఉంటుంది వాళ్ళకి. అలాంటి వాళ్ళకి కూడా మీ ఇంట్లో ఉన్న పెద్దవాళ్ళకి మీరు కేర్ తీసుకుని, అట్లీస్ట్ మనం పెరుగు తినేటప్పుడు కొన్ని పచ్చి ఉల్లిపాయ ముక్కల్ని దాంతోపాటు కలిపి ఇవ్వండి వాళ్ళకి. అప్పుడు వాళ్ళకి చలి నుంచి తట్టుకోగలిగిన శక్తి అనేది వాళ్ళకి వస్తుంది. సో ఫస్ట్ అనేది మనకి చలికాలంలో చాలా అంటే చాలా బాగా ఈ ఉల్లిపాయ అనేది యూజ్ అవుతుంది. అండ్ మనం ఏ కూర కూడా ఉల్లి లేకుండా తినము కాబట్టి మనకి చాలా వరకు ప్రొటెక్షన్ అనేది వస్తుంది. అండ్ దీనితో పాటు కూడా చక్కగా ఇంకా ఎక్కువగా జ్యూసెస్లా తీసుకోవడం వల్ల కూడా చాలా యూజ్ అనేది ఉంటుంది. ఇంకా ఇందులో మనకి యాంటీ ఆక్సిడెంట్స్ అండ్ యాంటీ ఎంజైమ్స్ కూడా ఉండడం వల్ల మన బాడీకి మంచి వెచ్చదనాన్ని కలిగిస్తుంది. ఉల్లిపాయని మనం డైలీ తీసుకోవడం వల్ల మనకి బాడీలో వెచ్చదనాన్ని పెంచుతుంది అని చెప్పుకున్నాం కదా. అదే కాకుండా కొంతమందికి అప్పటికప్పుడు నీరసం అనేది వచ్చేస్తూ ఉంటుంది కదా, అలాంటి వాళ్ళకి కూడా ఈ ఉల్లిపాయ తీసుకోవడం వల్ల తక్షణ శక్తి అనేది వస్తుంది. అంటే వెంటనే ఇన్స్టెంట్గా ఎనర్జీ కూడా వాళ్ళకి వస్తుంది. ఇంకొకటి, చలికాలంలో మనకి నార్మల్గానే ఏమి ఎక్సర్సైజెస్ కానీ, యోగా కానీ, వాకింగ్ కానీ చేసే వాళ్ళము చేయలేము, లెగలేము, ఇలా ప్రాబ్లం అవుతూ ఉంటుంది కదా. అలాంటప్పుడు ఇలాంటి చలికాలంలో ఈ ఉల్లి జ్యూస్ని తీసుకోవడం వల్ల మెయిన్గా బరువు పెరగకుండా కూడా ఈ ఉల్లిపాయ అనేది హెల్ప్ అవుతుంది. అండ్ ఇంకా ఈ ఉల్లిపాయలో విటమిన్ సి ఉండడం వల్ల రోగ నిరోధక శక్తిని, అంటే ఇమ్యూనిటీ పవర్ను కూడా బాగా పెంచుతుంది. అంటే ఫీవర్లు కానీ, కోల్డ్ కానీ, ఫ్లూ కానీ ఇలాంటివన్నీ ఇన్ఫెక్ట్ అవ్వకుండా మనకి రోగ నిరోధక శక్తి అనేది బాగా పెంచుతుంది. యాంటీఆక్సిడెంట్స్ అండ్ యాంటీ బ్యాక్టీరియల్ ప్రాపర్టీస్ ఉండడం వల్ల రోగ నిరోధక శక్తి అనేది ఇంప్రూవ్ అయ్యి
మనకి ఈ చలికాలంలో చాలా వరకు జలుబు, దగ్గు, ఉబ్బసం, ఫ్లూ ఇవన్నీ వస్తూ ఉంటాయి కదా, ఇవన్నీ రాకుండా అండ్ చర్మ సమస్యలు కూడా రాకుండా చాలా బాగా యూజ్ అవుతుంది. ఈ విటమిన్ సి ఏదైతే ఉంటుందో ఈ ఉల్లిపాయలో, అది మనకి చర్మం కూడా బాగా డ్రై అయినట్టు అయిపోతుంది కదా మనకి, అలా డ్రై అవ్వకుండా అండ్ స్కిన్కి సంబంధించిన ఎలర్జీస్ అవి కూడా రాకుండా చాలా బాగా యూజ్ అవుతుంది. అండ్ ఇంకా నెక్స్ట్ ఇంకా మనం ఇంకా చెప్పుకోవాలి అంటే, నార్మల్గా మనకి ఈ చలికాలంలోనే చెవుకి సంబంధించిన కొంచెం చెవు నొప్పి అలా కూడా వస్తూ ఉంటుంది కదా, ఇలా ఆనియన్ తీసుకోవడం వల్ల అది కూడా రాదు. అండ్ ఇంకా మీరు కొంచెము ఫిల్టర్డ్ కోకోనట్ ఆయిల్లో ఒక చిన్న ఉల్లిపాయ ముక్క అండ్ ఒక రెండు మెంతు గింజలు వేసి మరిగించి పిల్లలకి హెడ్ బాత్ చేసేటప్పుడు చెవిలో ఒక 2-2 డ్రాప్స్ వేసినట్టయితే కనుక చెవి నొప్పి నుంచి కూడా వాళ్ళకి చెవి నొప్పి రాకుండా ఉంటుంది. ఏ వాటర్ అయితే ఏదైతే ఉందో ఆ వాటర్ కూడా చెవిలోకి వెళ్లకుండా ఆయిల్ అనేది ప్రొటెక్ట్ చేస్తుంది. అండ్ ఇంకేదన్నా ఇన్ఫెక్షన్ ఉన్నా కూడా తగ్గుతుంది, వాళ్ళకి చెవుల్లో పెయిన్ అనేది రాకుండా ఉంటుంది. కానీ ఇన్ కేస్ ఆల్రెడీ పెయిన్ ఉంది, బాగా ఇబ్బంది పడుతుంటే మాత్రం ఇలాంటివి చేయొద్దు, అప్పుడు మాత్రం వెంటనే హాస్పిటల్కి తీసుకుని వెళ్ళండి. అండ్ ఇంకా మనం కూల్ డ్రింక్స్ కానీ చాక్లెట్స్ కానీ తినే పిల్లలు వీళ్ళందరికీ ఏంటంటే చిగుళ్ళు అనేవి కొంచెం పాడవుతూ ఉంటాయి. నార్మల్గా ఇప్పుడు కూల్ డ్రింక్స్ అయితే పెద్దవాళ్ళు ఏంటంటే అందరూ తీసుకుంటున్నారు కాబట్టి చాలామందికి కూడా చిగుళ్ళు అనేవి కొంచెం బ్లాకిష్గా కానీ కొంచెం పాడైనట్టు కానీ ఇలా అవుతూ ఉంటాయి కదా, అలాంటప్పుడు కూడా ఈ ఆనియన్ అనేది తీసుకోవడం వల్ల అవన్నీ కూడా క్యూర్ అవుతాయి మనకి. ఇలా మనకి చెప్పుకుంటూ పోతే చాలా అంటే చాలా ప్రయోజనాలు ఉన్నాయి. కొన్ని సివియర్ ఫీవర్ వచ్చినప్పుడు కూడా ఈ ఉల్లిపాయ అనేది మనకి చాలా బాగా పనిచేస్తుంది. అండ్ మంచి మనకి నార్మల్గానే మనం చిన్నప్పుడు ఎప్పుడైనా స్కూల్ మానేయాలి అంటే చాలామంది ఉల్లిపాయ అనేది కింద హ్యాండ్స్ కింద పెట్టుకుంటే వేడి వచ్చేసి ఫీవర్లా వస్తుంది అంటారు కదా, ఒకసారి ఆలోచించండి. అదే ట్రిక్ మనకి చలి నుంచి కాపాడడానికి యూజ్ అవుతుందన్నమాట. అలా మనం ప్రతిదీ ఆలోచిస్తే కూడా ఒక చిన్న లాజిక్ అనేది ఉంటుంది. అండ్ రీసెంట్గా మనకి కొంతమంది శాస్త్రవేత్తలు చేసిన అధ్యయనంలో కూడా అసలు ఉల్లిపాయ వల్ల ఎన్ని బెనిఫిట్స్ ఉన్నాయని, కొన్ని రకాల క్యాన్సర్లు కూడా తగ్గుతాయని చెప్పి తేలింది. సో ఇన్ని బెనిఫిట్స్ అనేవి ఉన్నాయి. మెయిన్గా ఈ చలికాలంలో అయితే చాలా చాలా బాగా యూజ్ అవుతుంది. అండ్ ఈ ఉల్లిపాయ వల్ల మనకి ఇవే కాకుండా హెయిర్కి కానీ స్కిన్కి కానీ ఎన్ని బెనిఫిట్స్ ఉన్నాయో ఆల్రెడీ మీరు చాలానే చూస్తూ ఉండుంటారు. ఆనియన్ హెయిర్ ఆయిల్ అని, ఆనియన్ షాంపూ అని ఈ మధ్య కాలంలో చూస్తే ప్రతి దానికి, నెయిల్స్కి కూడా అసలు ఆనియన్ అనేది చాలా బాగా యూజ్ అవుతుంది. కొంతమందికి నెయిల్స్ అనేవి బాగోవు కదా, వాళ్ళకి కూడా. సో ఇలా చాలా చాలా యూజెస్ అనేవి మనకు ఉన్నాయి. హోప్ మీ అందరికీ అర్థమైందని అనుకుంటున్నాను. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్తో షేర్ చేయండి, ఎలా ఉంది అనేది నాతో కమెంట్ సెక్షన్లో చెప్పండి. ఓకేనా, మరి ఒక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. ఫస్ట్ టైం చూస్తుంటే కనుక సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. అంటే కీప్ స్మైలింగ్. బాయ్ బాయ్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.